డిబేట్స్లో మీరు చాలా ప్రిపేర్ అవ్వట్లేదు, సరిపోవట్లా. బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ వాళ్ళు సినిమాల పరంగా మాట్లాడితే మళ్ళీ మీరు అలాంటి రిటార్డ్ స్పోక్స్ పర్సన్స్గా నాయకులుగా మీరు అవి మాట్లాడకండి. వాళ్ళు పొలిటికల్ డిబేట్ని డైవర్ట్ చేస్తారు. ఎన్సీఆర్బి డేటాలు 30,000 మంది మహిళల గురించి మీరు మాట్లాడాలి కానీ, మరి పోలవరం ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడాలి కానీ, లేదంటే కూర్చోబెట్టి ఇంతమంది చిన్నపిల్లలు ట్రాఫికింగ్ జరుగుతుంది దాని గురించి మాట్లాడాలి కానీ, ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోతుందని మాట్లాడాలి కానీ, కూర్చోబెట్టి నన్నేదో అన్నారని చెప్పి నన్ను అంటే అంటారు. నన్ను అనుకుంటే ఎందుకుంటారు మీరు, ఎందుకు అనుకుంటారు మీరు, అట్లా అనుకోకూడదు ఎందుకు అనుకుంటారు మీరు? నేను వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడతాను, వాళ్ళు చేసి ఏదో పనులకి, అది వేరే విషయం. కనీసం వాళ్ళని తిట్టకుండా కూడా ఉండుకోవడం తప్ప, అలా మీరు ఎందుకు అనుకుంటారు? నేను తిట్టనివ్వండి, నన్ను పర్లేదు, నాకు ఒళ్ళి చిల్లు ఏం పడిపోదు. మీరు ఎదురు తిరగాల్సింది వాళ్ళకి, మీరు కావాలంటే ఒక మాట అనండి, దాన్నే ప్రైమరీ ప్రైమ్ డిబేట్గా చేసేయకండి. దాన్ని ఇంక ఏమీ లేనట్టుగా కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ సినిమా అంటే, నా సినిమా నేనే చేసి వదిలేశాను, ఎప్పుడు మీరెందుకు పట్టుకుంటారు? ఆ సినిమా నేను వదిలేశాను. ఆ రోజు మహాయుధ నేను చేసిన సినిమా షూటింగ్ చేసిన తర్వాత, సినిమా డబ్బింగ్ చెప్పిన తర్వాత ఫంక్షన్ చేసి వదిలేసి నేను బయటకు వస్తే వీళ్ళు ఎలాగ రావట్లేదు, మీరెందుకు దాంట్లో ఆ ఊబిలో ఆ ఉచ్చులో మీరెందుకు పడతారు? ఆ ఉచ్చులో మీరు పడకండి. వాళ్ళు ఏం చెప్పుకుంటారు చెప్పుకున్నా, కానీ అది మన ఇష్యూ అది కాదు. మన ఇష్యూ శాంతి భద్రతలు, మన ఇష్యూలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, మనుషులు ఇక్కడ తాలూకు మనకి కోస్టల్ కారిడార్, మన ఇష్యూస్ గంజాయి లేని ఆంధ్రప్రదేశ్, మన ఇష్యూస్ ఎవడైతే మద్య నిషేధం అని చెప్పి వచ్చినోడు అడ్డగోలుగా మద్యం మీద సంపాదన వాళ్ళని ఎదుర్కోవటం, ఇవన్నీ మీరు ఆలోచించండి. అందుకని మీరు ప్రత్యేకించి నేను అందుకని చెప్పాను, ఇవి వరుసగా నేను వింటామని నాకు అనిపించింది. మన వాళ్ళు కూడా ఇట్లా అయిపోయారంటే రెగ్యులర్ పొలిటికల్ స్టాండర్డ్ పొలిటికల్ పార్టీలో అయిపోయారు. నేను అలా అనేది నేను జనసేన పెట్టలేదు. యూ హ్యావ్ టు అప్ యువర్ డిబేట్ క్వాలిటీ. మీరు డిబేట్ తాలూకు స్థాయిని పెంచాలి. అంతేకాని మీరు ఇప్పుడు ఫెడరర్కి కాంపిటేటివ్ ఆ స్థాయి వ్యక్తున్నారు కానీ నాతో ఆడాడు అనుకోండి, ఫెడరర్ గెలవడం కాదు, నేను నా స్థాయికి ఫెడరర్ని లాక్కొస్తాను. సో అలాగే మనం మీరు ఎవరితో డిబేట్ చేస్తున్నారో మీరు డిబేట్ స్థాయిని పెంచండి. అలా కాకుండా మీరు వాళ్ళ స్థాయికి మీరు దిగజారద్దు. వాళ్ళు ఏదన్నా చెప్పినా ఎన్ని కథలు కాదులే కానీ ఇట్లా దగ్గరికి వచ్చి ఈ పాయింట్ ఏంటి చెప్పాను, వాళ్ళు అదే మాట అలా కదా, మళ్ళీ రా లాక్కురండి. మళ్ళీ ఎక్కువ మాట్లాడితే మీరు మీ డిబేట్ ఎలా ఉండాలంటే చెప్పి ఇలా తిప్పి ఈ పాయింట్ మాట్లాడు అట్లా ఉండాలి డిబేట్ మీద. వాళ్ళు చెప్పిన దానికి మీరు అస్సలు మీరు పెట్టడం, ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. అందుకని నాకు సినిమా అనేది నాకు అవసరం, నా పార్టీ నడపడానికి అది నా ఇంధనం. అది ఆ ఇంధనాన్ని తీసుకెళ్లి ప్రజలను అభివృద్ధి చేయడానికి నేను వాడుతున్నాను దాన్ని. అంతకుమించి నాకు సినిమా మీద ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు. అందుకని సినిమాని మీరు ఇక్కడితో ఆపి సినిమాని రాజకీయాల్లో తీసుకురాకండి దయచేసి, ఇది నా రిక్వెస్ట్. అది అది ఎవరు అభిమానులు చేస్తే పడలేదు కానీ యు ఆర్ పార్టీ లీడర్స్, యు ఆర్ పార్టీ స్పోక్స్ పర్సన్స్. మీరు కూడా ఆ డిబేట్లోకి వెళ్ళిపోతే ఎట్లా, ఇంక మీరు ఎదగాలి కదా. మీరు దాన్ని చాలా ఆలోచించి ఇక్కడికి ఇప్పుడు దాకా రాలేదంటే వచ్చాను కానీ ఇంకా నాకు రావాల్సిన అవసరం ఏర్పడింది ఇక్కడ. సో అందుకని మీకు చెప్తున్నాను, ఐ సెడ్ ఐఎమ్ వెరీ వెరీ కమిటెడ్. వి విల్ మేక్ ష్యూర్, మన అందరి సహాయ సహకారాలతో, మీ అందరి సహాయ సహకారాలతో వీ విల్ మేక్ ష్యూర్ వీ విల్ బి దేర్ ఇన్ ద గవర్నమెంట్. అలాగే జనంలో ప్రజల్లో విపరీతమైన ప్రేమాభిమానం ఉంది, ముఖ్యంగా మహిళల్లో, పెద్దల్లో. 2019లో చూద్దాంలే వీళ్ళు కొత్తగా వచ్చిన పార్టీగా నిలబడతారా లేదు అన్నోళ్ళు కూడా ఈరోజు నా దగ్గరికి వచ్చి మరి రోడ్డు మీద కనిపించిన, ఎక్కడ కనిపించిన, ఏ మూర్మలు కనిపించినా ఈసారి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం, మీ ప్రభుత్వాన్ని చూడాలనుకుంటున్నాం. సమస్య ఏముందంటే ప్రజలు రెడీగా ఉన్నారు, నాయకులు రెడీగా లేరు. ఒకటి నాయకుడిగా అవ్వాలంటే కనీసం 10,000 ఓట్లు తెచ్చుకోలేని వాళ్ళు కూడా నాయకులుగా అయిపోదామని ఆశపడతా ఉన్నారు కనీసం. నేను అనేది అంటే మాకు నేను నాయకుని కాలేనా అంటే నేను చెప్పట్లా, నాయకులు అవ్వగలం. కానీ మీరు 10,000 ఓట్లు తెచ్చుకోవాలంటే కనీసం మీరు 10,000 మందితోటి కనీసం 10 సార్లు మాట్లాడాలి కదా. మీరు డబ్బులు ఇవ్వక్కర్లా, మీరు 10 సార్లు కూడా మాట్లాడకుండా నా పక్కన నుంచోని, నా దగ్గర 100,000 మంది జనం వస్తారు, ఆ 100,000 మంది మనకు ఓట్లు లేరు, మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నేనంటే ఇష్టం, మీరంటే ఇష్టం కాదు వాళ్ళకి. ఒకవేళ నేనే అక్కడ నిలబడితే మళ్ళీ వాళ్ళు ఏదో కొత్తగా చెప్తారు. అందుకని మన ఇష్టం వేరు, ఆ ఇష్టాన్ని ఓటింగ్గా మలిచే ఆ విధానం వేరు. నాయకుడు కావాల్సింది 10,000 మందిని కనీసం 10 సార్లు కలవగలిగే ఒక కష్టం. రెండు, వాళ్ళ చేత ఆ ఇష్టాన్ని ఓట్లుగా మలుచుకునే ఓటింగ్ విధానం, ఎలక్షనీరింగ్ కెపాసిటీ. ఈ ఎలక్షనీరింగ్ కెపాసిటీ లేనప్పుడు కేవలం నా దగ్గర, నేను లాస్ట్ టైం నేను చేశాను అది కూడా చెప్తున్నాను మీకు, ఐ వాజ్ బిల్డింగ్ ఎ పార్టీ. నేను కొత్త వాళ్ళకి అనుభవం ఇవ్వడానికి చాలామందికి ఇచ్చేసాను, అది కూడా చాలా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇచ్చా. 2019 మోడల్ ఈసారి నేను చేయను, అది మీరు సంసిద్ధంగా ఉన్నాను. ఐ విల్ మేక్ షూర్ నా అనాలిసిస్ ఉన్నాయి,
నేను దాని మీద డేటా తీసుకుంటాను, సర్వేలు చేయిస్తాను. ఎవరైతే నిలబడాలని అనుకుంటే వాళ్ళందరూ సర్వేలు తీసుకొని కనీసం 10,000 ఓటింగ్ వాళ్ళకి తెచ్చుకొని తీరాలి. అక్కడి నుంచి ప్రైమరీ టార్గెట్ అది, ప్రైమరీ టార్గెట్ అది. అలాగే అన్ని చోట్ల మనకి అభిమానం ఉంది, కానీ మనం ఎక్కడ బలంగా ఉన్నాం, బలంగా ఉన్న చోట మరింత బలంగా వెళ్ళిపోయి మనమే నెంబర్ 1 అవ్వాలి ఆ స్థానంలో. కొద్దిగా బలం ఉన్న చోట నెంబర్ 2 అవ్వాలి. మూడో స్థానంలో ఉన్నది మనం, వీ షుడ్ కమ్ టు సెకండ్ ప్లేస్. ఈ టార్గెట్స్ మీద మనం పనిచేద్దాం. ఈ టార్గెట్స్ మీదే మనం ఎలక్షనీరింగ్ స్ట్రాటజీ ఉంటుంది. సో దీని కీలకంగా మనం మూడో విడత వారాహి యాత్ర తర్వాత విల్ మేక్ ష్యూర్ నేషనల్ మీడియా వుడ్ లుక్ అట్ అస్. ఎందుకంటే మనం నేషనల్ మీడియాలో మేమందరూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఒకటి చెప్పాం, ఇంతమంది ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ పెరిగిపోయినాయి, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ మైన్స్, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ న్యాచురల్ మినరల్స్, ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే మాకు తెలియట్లేదు అంటున్నారు. చెప్పిన అప్పుడు మాట్లాడితే అప్పుడు వాళ్ళు చూపించాం ఒక్కొక్క డేటా. అంటే ఎవరు మాకు చెప్పట్లేదు వచ్చి, అంటే మీకు చెప్పేది ఎవరు, వైసీపీ ఎంపీలు చెప్తారు కదా, మీకు వచ్చి అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉందంట. రూమ్ తగలబడిపోతూ ఉంటే అక్కడ ఏం చేస్తారు, వీళ్ళు కూర్చొని చాలా అద్భుతంగా ఉందంటారు, వీళ్ళు చూస్తే బూడిది ఉంటుంది అక్కడ. సో నేను అదే చెప్పాను, మీరు ఒకసారి మేము చెప్తున్నాం కదా అని కూర్చొని ఒక్కొక్క డేటా తీసి చూపిస్తుంటే, అందుకని వాళ్ళు అంతమంది ఇంటర్వ్యూస్ చేశారు ఆ రోజున. చాలామంది ఇంటర్వ్యూలు అడిగినా కానీ మేము సమయం లేకపోవడం ఇవ్వలేకపోయాం. కానీ ఈసారి మటుకు వైజాగ్ వారాహి యాత్ర మటుకు దీనిని జాతీయ స్థాయిలో అందరూ తల తిప్పేలా మనం చేసేలా మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ, ఇది కీలకం. ఇది మొన్న 2 జిల్లాలని ఎలాగ వైసీపీ విముక్త, ఆంధ్రప్రదేశ్ని ఎలా విముక్త ప్రాంతాలు ఎలా చేసామో, వైజాగ్ మొదలు పెడితే వైజాగ్లో ఒక్క సీటు కూడా రాకూడదు. ఒక్క సీటు ఎందుకు రాకూడదు దాన్ని నేను చెప్తాను. ఆ రోజున ప్రశాంతమైన నగరం విశాఖపట్నం, క్రైమ్ రేట్ ఉండదు, గొడవలు చిన్న చిన్నవి ఉంటాయి కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎప్పుడు ప్రవేశించలేదు అక్కడ. అలాంటి విశాఖపట్నాన్ని ఎంపీని చితక్కొట్టి ఎంపీ కుటుంబాన్నే దారుణాలు చేస్తే పోలీస్ వ్యవస్థ చూస్తూ చేతులు కట్టుకొని చూస్తుంది. అందరికీ తెలుసు ఏం జరిగిందో లోపల, అందరికీ తెలుసు జరిగిన ఎంపీకి తెలుసు ఏం జరిగింది, అందరూ కూర్చోబెట్టి అందరూ మరి ఏంటి సమస్య, వైసీపీ ఎంపీకి జరిగింది మన గొడవ కాదు, ఇది మన స్టేట్ తాలూకు శాంతి భద్రతల సమస్య. ఎవడు ఖాళీ జాగా కనపడకూడదు, ఖాళీ స్థలం కనపడకూడదు పాతేస్తాం, ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకోకూడదు స్థలాన్ని లాగేసుకుంటాం, కొండ కనిపించకూడదు తవ్వేస్తాం, వీటికి ఆపాలి. ఇన్నిసార్లు మనకి విషవాయువులు రిలీజ్ అయినాయి, ఏదో కూర్చోబెట్టి తూతూ మంత్రంగా మాట్లాడటం, ఏదో వెళ్ళిపోవటం, గంగవరం ఇష్యూస్ ఉన్నాయి. అందుకని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన మూడవ పర్యటన మనకి వారాహి విజయయాత్ర తర్వాత ఏం వెళ్తుందంటే, ఇక్కడ వైసీపీ ఒక్క సీటు కూడా గెలవదు, ఫిక్స్ అయింది.